సికింద్రాబాద్ ముత్యాలమ్మ విగ్రహం ధ్వంసం కారణం ఆ నిందితుడితో అమ్మవారిని ధ్వంసం చేయించింది వాళ్ళే. ఇక సికింద్రాబాద్లో ముత్యాలమ్మ విగ్రహ ధ్వంసం ఘటన స్థానికంగా రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద సంచలనంగా మారింది. ఈ ఘటనలో ప్రధాన నిందితుడితో అమ్మవారి విగ్రహం ధ్వంసం చేయించడంలో ఉన్న కారణాలు పరిస్థితులు ప్రస్తుతం పెద్ద చర్చనీయాంశంగా మారాయి. ఈ ఘటనపై హిందూ సంఘాలు సికింద్రాబాద్ ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అమ్మవారి విగ్రహం ధ్వంసం జరిగిన విధానం దాని వెనుకున్న కారణాలు తెలుసుకోవాలని స్థానికులు మరియు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. ఘటన వివరాలు. సికింద్రాబాద్లోని కుమ్మరిగూడలో ప్రసిద్ధి చెందిన ముత్యాలమ్మ గుడి ఉంది. ప్రతి ఏడాది అక్కడ భక్తులు అమ్మవారిని ఆరాధిస్తూ పూజలు నిర్వహిస్తారు. ఈసారి ఈ పవిత్ర స్థలంలో దారుణమైన సంఘటన చోటు చేసుకుంది. అర్ధరాత్రి సమయంలో ముత్యాలమ్మ విగ్రహాన్ని ధ్వంసం చేశారు. ఈ సంఘటనతో స్థానిక భక్తులు ఒక్కసారిగా కంగారు పడిపోయారు. ఇక ప్రధాన నిందితుడు పీకల దాకా మద్యం సేవించి అమ్మవారి విగ్రహాన్ని కాలితో తన్నాడు. అతని ఈ చర్యను చూసిన భక్తులు స్థానికులు ఆగ్రహంతో ఊగిపోతున్నారు. నిందితుడు మైకంలో ఉన్న ఈ ఘాతుకం వెనుక కుట్ర కూడా ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ దాడిని ఎవరైనా ప్రేరేపించి చేయించారా లేదా అతని వ్యక్తిగత కోపం వల్ల ఈ చర్య తీసుకున్నాడా అనే విషయంపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇక ఈ సంఘటనలో ప్రధాన నిందితుడు చేసిన పనిని స్థానికులు భక్తులు చాలా సీరియస్గా తీసుకున్నారు. అతను మద్యం మత్తులో ఉన్న మత విధ్వంసక చర్యకు పాల్పడినట్లు అనిపిస్తుంది. హిందూ దేవాలయాలపై ఇటువంటి దాడులు ఎందుకు జరుగుతున్నాయన్నది ప్రధానంగా ప్రశ్నలు లేవనెత్తింది. ముస్లిం సంఘాల తోడ్పాటుతో ఈ దాడి జరిగిందనే అనుమానం కొంతమంది వ్యక్తులు వ్యక్తం చేస్తున్నారు. గతంలో ఇటువంటి మత సంఘర్షణలు కొన్ని చోట్ల జరిగిన సందర్భాలు కూడా ఉన్నాయి. మత విద్వేషాలను రెచ్చగొట్టడానికి ఎవరైనా అతన్ని ప్రేరేపించి ఈ దాడికి పురికొల్పారా అనే కోణంలో పోలీసులు కూడా ప్రశ్నిస్తున్నారు. ఘటన జరిగిన వెంటనే హిందూ సంఘాలు భక్తులు సంఘటనా స్థలానికి చేరుకుని నిరసనలు చేపట్టారు. ముత్యాలమ్మ విగ్రహాన్ని ధ్వంసం చేసిన నిందితుడికి కఠిన శిక్ష విధించాలని డిమాండ్ చేశారు. పలు హిందూ సంఘాలు నిందితుడిని వెంటనే అరెస్టు చేసి అతనిపై ఉరిశిక్ష విధించాలంటూ బలమైన డిమాండ్లు చేస్తూ ఆందోళనలు కూడా చేశారు. ఇక అమ్మవారి విగ్రహాన్ని ధ్వంసం చేయడాన్ని క్షమించరని తప్పిదంగా పరిగణిస్తూ భక్తులు పెద్ద ఎత్తున రోడ్లపైకి వచ్చారు. ఈ ఘటనపై సామాజిక మాధ్యమాలు కూడా పెద్ద చర్చ జరుగుతుంది. హిందూ సంఘాలు ఈ దాడిని మత వివక్షకు సంకేతంగా చూస్తున్నాయి. ఇక ఈ ఘటనపై సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నించారు. నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారణ కూడా చేపట్టారు. పోలీసులు ఈ సంఘటన వెనుక ఉన్న అసలు కారణాలను తెలుసుకునేందుకు గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు. ఇక దాడి వెనుక ఎలాంటి కుట్ర ఉందా అనే కోణంలో దర్యాప్తు కొనసాగుతుంది. ఈ ఘటనకు సంబంధించిన సీసీ కెమెరా ఫుటేజీలు స్థానికుల నుండి సేకరించిన సమాచారంతో పోలీసులు దర్యాప్తును మరింత ముందుకు తీసుకెళ్తున్నారు. నిందితుడికి మద్యం మత్తువల్లి ఈ చర్య చేసినట్లు అనిపించినా అతని వెనుక ఎవరైనా ఉన్నారా అన్నదానిపై స్పష్టత కోసం దర్యాప్తు కొనసాగుతుంది. ఇక ఈ ఘటనపై సామాజిక మాధ్యమాల్లో కూడా పెద్ద చర్చ జరిగింది. హిందూ భక్తులు నాయకులు మరియు సామాన్య ప్రజలు ఈ ఘటనను తీవ్రంగా ఖండించారు. విగ్రహ ధ్వంసం జరగడం పట్ల నిరసనలు వ్యక్తం చేస్తూ నిందితుడికి కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఇక ట్విట్టర్ ఫేస్బుక్ వంటి సోషల్ మీడియా ప్లాట్ఫామ్లలో ఈ ఘటనపై జస్టిస్ ఫర్ ముత్యాలమ్మ వంటి హ్యాష్ ట్యాగ్లు ట్రెండింగ్ అయ్యాయి. నిందితుడిపై ఉరిశిక్ష విధించాలని పెద్ద ఎత్తున డిమాండ్లు వస్తున్నాయి. అటు రాజకీయ నాయకులు ఇతర మత పెద్దలు కూడా ఈ సంఘటనపై స్పందిస్తూ శాంతి మరియు ఐక్యతకు భంగం కలిగించి ఇలాంటి చర్యలను ఖండించారు. ఇక ఈ ఘటనతో సికింద్రాబాద్లో మత ఉద్రిక్తతలు చెలరేగే ప్రమాదం ఏర్పడింది. పోలీసులు పరిస్థితిని అదుపులోకి తెచ్చే ప్రయత్నం చేస్తున్నప్పటికీ స్థానికంగా హిందూ భక్తుల ఆందోళనలు కొనసాగుతున్నాయి. ఇక ఈ సంఘటన హిందూ దేవాలయాలపై జరిగే దాడులపై అవగాహన పెంచడం, భద్రతను మరింత కట్టుదిట్టం చేయాల్సిన అవసరాన్ని చూపిస్తుంది. ఈ వీడియోపై మీ అభిప్రాయాలు ఏంటో కింద కామెంట్ రూపంలో మాకు తెలియచేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి.